వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. నేను మీ శ్రీనివాస్. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తూ ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్న ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. నాగుల పొలపాడు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న టీజీఆర్. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నగ్రహారం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు సాధించేందుకు చర్యలు చేపడతామన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన మాగుంట. స్పందన అర్జీదారులకు సంతృప్తికర రీతిలో సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. స్పందన వెబ్సైట్లో వస్తున్న అర్జీల పరిష్కారం విధానంపై అధికారులకు అవగాహన కల్పించిన నిపుణుల బృందం. అంకిత భావంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసి ముప్పరాజు తిరుపతి స్వామి జయమ్మ చిరంజీవులుగా మిగిలారన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దనరావు. తిరుపతి స్వామి జయమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దామచర్ల. నగరంలోని పశ్చిందావు డివిజన్ చెరుకుంపాలెంలో పర్యటించిన మేయర్ గంగాడ సుజాత సచివాలయం సిబ్బందితో సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్న మేయర్. ఈ నెల 28-29 తేదీల్లో చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలన్న బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం దుర్మార్గమన్న నేతలు. బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడం ఆక్షేపణీయమన్న దళిత గిరిజన బడ్జెట్ వాచి రాష్ట్ర కన్వీనర్ కుమార్. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు నామమాత్రంగానే ఉందని వెల్లడి. యోగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ప్రక్రియ అన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. మాగుంట అభిమానులు నిర్వహిస్తున్న ఉచిత నిత్య యోగా సాధనకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించిన ఎంపీ మాగుంట. రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పాలనపై రెండో ఏటా ఇచ్చిన మాటకే పెద్దపీట. బ్రోచర్ను ఆవిష్కరించిన మాగుంట శ్రీనివాసులరెడ్డి. బ్రోచర్లను ప్రజలకు పంచిపెట్టిన ఎంపీ మాగుంట. పలమనేరులో 10వ తరగతి చదువుతున్న మైనార్టీ విద్యార్థి మిస్బా సంఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న ధోరణాల టీడీపీ నాయకులు. సంఘటనపై సమగ్రంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్. గ్రామ అభివృద్ధిలో తమదైన ముద్ర వేసుకుని బాధిత ప్రజల పక్షాన నిలిచి మచ్చలేని ప్రజానాయకులుగా ముప్పరాజు తిరుపతి స్వామి జయమ్మ అన్న వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు. ముప్పరాజు తిరుపతి స్వామి జయమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రవిబాబు. బలహీన వర్గాలకు అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారానికి మట్లె రాఘవరాణి వెన్నుదన్నుగా నిలిచారన్న దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు. ప్రముఖ న్యాయవాది మట్లె రాఘవరాణి పార్థివ దేహానికి నివాళులు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల్లో ఖాళీగా ఉన్న కామాటి పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తున్నామన్న జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్. జిల్లాలోని 6 ఖాళీలకు 1,090 మంది పరీక్షలకు హాజరైనట్లు వెళ్ళాలి. ఈ నెల 28-29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పట్టణ ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదుర్కొన్న నిరసన. సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నేతలు. పెదదోర్నాల్లోని శ్రీశైలం వెళ్లే మార్గం చింతల అటవీ ప్రాంతం వద్ద రోడ్డు ప్రమాదం. కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలం వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారు నుండి ప్రమాదంలో ఇద్దరికి గాయాలు. కొండపి నియోజకవర్గంలో ముగిసిన సీఎం కప్ పోటీలు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన పీఈటీలు అశోక్ రమాదేవి. టంగుటూరు స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఆర్సీఎం పాఠశాల విద్యార్థులకు ఆహార సదుపాయం. సంస్థ గౌరవాధ్యక్షులు బొడ్డు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆహారాన్ని ఏర్పాటు. మండల అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని మండల అభివృద్ధికి కృషి చేస్తానన్న పీడీఓ కె కుసుమకుమారి. గ్రామ పంచాయతీల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేసి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళతామని వెల్లడి. నాగుల పొరపాటు మండల పరిషత్ కార్యాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ. 21 లక్షల రూపాయల నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకాయమ్మ, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి వినతి పత్రాలు అందజేసిన ప్రజలు. తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపినందుకు ఎంపీ మాగుంటకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు. రెండు భద్రతా నిబంధనలు తూచా తప్పక పాటించాలన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా రోడ్డు సేఫ్టీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే కరణం బలరాం, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. కుర్రాకోటి సూర్యమ్మ స్మారక సాహితీ కళా పురస్కారం బ్రోచర్ను ఆవిష్కరించిన ఎంపీ మాగుంట. 1వ తేదీ శ్రీ శుభకృత్ నామ ఉగాది కవితా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడి. ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.